కాలం తర్వాత మనం మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి మాట వింటున్నాం. ఈ మాట విని చాలా కాలం అయింది. ఈ మధ్య కాలంలో ఎవరూ కూడా ఈ మాట మాట్లాడలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళు దాని ప్రస్తావనే లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఆ కండిషన్స్లో ఒకటి ప్రత్యేక హోదా ఇవ్వడము అనేది ఇప్పుడు వార్తల్లో ఉంది. ఆయన 3-4 కండిషన్స్ పెట్టారు. అందులో ఒకటి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడము. ఇది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నది. ఇది నిజానికి మంచి అవకాశం, అందులో సందేహం లేదు. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాదు, తెలుగుదేశం పార్టీకి రాదు, చంద్రబాబు నాయుడికి రాదు. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా మరి అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా అప్పుడు ఇవ్వలేదు బీజేపీ. సరే, ఇంతకాలం తర్వాత పరిస్థితులు మారినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడుగుతున్నాడు. అసలు ఆయన అడగకముందే చాలామంది ప్రత్యేక హోదా అడగాలి, డిమాండ్ చేయాలి, ఇదేదో ఆయన బాధ్యత అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మీద పెడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఒక ఆఫర్ కూడా పెట్టేశారు, మాకు మద్దతు ఇస్తే మేము ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము అని. జయరాం రమేష్ గారు ఒక ట్వీట్ కూడా చేశాడు. ఏమంటాడు ఈయన, విల్ యూ హ్యావ్ ద కరేజ్ టు డిమాండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ నాన్ నెగోషియబుల్ ప్రీ కండిషన్ ఫర్ సపోర్ట్ టు ద ఎన్డీఏ అట్ ద సెంటర్. నాన్ నెగోషియబుల్ ప్రీ కండిషన్ పెట్టాలట. ఈ కండిషన్ కనుక నెరవేర్చకపోతే మేము అసలు మద్దతు ఇవ్వము అని చెప్పాలన్నమాట అని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు జయరాం రమేష్ గారు. ఇట్లానే చాలామంది కూడా మాట్లాడుతున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తుందా బీజేపీ ఆ కండిషన్ పెడితే. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి మనం, చంద్రబాబు నాయుడు అదొకటే కాదు కండిషన్ పెట్టింది, ఇంకా మరికొన్ని కూడా ఆయన కండిషన్స్ ఉన్నాయి. అదేమిటి అంటే కోరికలు అనుకోండి కండిషన్స్ అనడం కంటే. ఆ కోరికలు ఏమిటంటే లోక్సభ స్పీకర్ పదవి కావాలి, 2-3 క్యాబినెట్ బెర్త్స్ కావాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఇవి కాకుండా ఏపీకి చాలా అవసరాలు ఉన్నాయి, అది కూడా గుర్తుంచుకోవాలి. ఆ కొంచెం ఇచ్చినంత మాత్రమే సరిపోదు. ఏపీకి అమరావతిని డెవలప్ చేయడానికి ఎంతో కొంత సహాయం కావాలి. పూర్తిగా డబ్బు వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ ఎంతో కొంత అసిస్టెన్స్ కావాలి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వాళ్ళ సహకారం అవసరం. వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఆల్రెడీ ప్రాజెక్ట్ నిర్మాణానికి, కానీ R&R ఇవ్వలేదు, రీహాబిలిటేషన్కి ఇవ్వలేదు. రీహాబిలిటేషన్ ఇవాళ దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్తున్నారు. అంత డబ్బుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టులు అనేక ఇబ్బందులు వచ్చినాయి నిర్మాణంలో, వాటిని సరిచేయడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది అని చెప్తున్నారు. సో ఇదొక్కటే కండిషన్ కింద పెట్టుకుని కూర్చోలేరు, అది కూడా గమనంలో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా ఎవరా అనే దాంట్లోకి వెళ్లే ముందు, అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏమిటి, ఏంటి దీనివల్ల లాభం? ఇప్పటి వరకు ఏ మేజర్ స్టేట్కి భారతదేశంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు. ఏ మేజర్ స్టేట్కి, చిన్న చిన్న స్టేట్స్కి ఉన్నాయి, అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్, ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నవి. అంటే జియోగ్రఫికల్ కండిషన్స్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏమాత్రం అనువుగా లేనివి అటువంటి రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎక్సెప్షన్, పెద్ద స్టేట్స్లో ఈ రకమైన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫర్ చేసింది. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక పరిస్థితుల్లో చేశారు. ఆ ఏమిటి ఆ ప్రత్యేక పరిస్థితులు? 2014 జరిగినటువంటి విభజన. ఈ విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరిగింది. ఏమిటా నష్టం అంటే, దానికి రెవెన్యూ వచ్చేటువంటి సోర్స్ ఏదైతే ఉందో హైదరాబాదు, అది కోల్పోయింది. దానికి తోడు ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కువగా హైదరాబాదు దాని చుట్టుపక్కల పెట్టారు, ఎస్పెషల్లీ ప్రభుత్వ రంగంలో. ఆ కారణం చేత ఇండస్ట్రియల్గా కూడా ఏపీ చాలా వెనకబడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ డిమాండ్ చేస్తోంది, జయరాం రమేష్ గారు ఇట్లాంటి ట్వీట్లు ఇస్తున్నారు. కానీ ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి మాటని పెట్టలేదు. ఏం జరిగింది ఆ రోజున, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అప్పటికప్పుడు అనౌన్స్ చేశాడు, అది చట్టంలో లేదు. అప్పటికే చట్టం బిల్లు తయారైపోయింది. బిల్లు తయారవడమే కాదు, లోక్సభలో అప్రూవల్ కూడా పొందింది. రాజ్యసభలో ఉండగా వెంకయ్యనాయుడు గారు మరికొంతమంది చేసిన డిమాండ్ల కారణంగా అప్పటికప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈ ప్రకటన చేశారు. ఏమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము, తద్వారా చాలా లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి అవకాశం కలుగుతుంది అని చెప్పారు. సో అది చట్ట రూపంలో లేదు, అయితే పార్లమెంట్లో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ప్రకటించారు కాబట్టి దానికి శాంక్టిటీ ఉంటుంది. అదేదో రోడ్డు మీద ప్రకటించలా, అదేదో పొలిటికల్ ప్రచారంలో భాగంగా ప్రకటించలా, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ ప్రకటించారు కాబట్టి దానికి శాంక్టిటీ ఉంటుంది. అయినా కూడా ఇవ్వలేదు బీజేపీ వారు. అంటే చట్టంలో లేదు కదా అనేటువంటి ఒక మాట వింటూ ఉంటాం మధ్య మధ్యలో మనం, కానీ చట్టంలో లేనంత మాత్రాన
పార్లమెంట్లో చేసిన ప్రకటనకి విలువ లేకుండా పోదు. అదొక విషయం. ఇక రెండవది ఏంటంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏమిటి లాభం అనేది కూడా ఒకటి గమనంలోకి తీసుకోవాలి. ఫస్ట్ ఏమిటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు. అవి మామూలుగా అయితే ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు 40% నుంచి 25% మధ్యలో స్టేట్స్ పెట్టుకోవాలి, మిగతా అంతా సెంటర్ ఇస్తుంది. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే, అప్పుడు 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నమాట. అది ఇందులో ఉన్నటువంటి వెసులుబాటు. అది కాకుండా చాలా ట్యాక్స్ కన్సెషన్స్ కూడా ఇస్తారు. కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీస్, ఎక్సైజ్ ఇటువంటి వాటిల్లో కూడా ఉంటాయి. ఇది కాకుండా మూడవది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్లో 30% ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కే వినియోగిస్తారు. తద్వారా ఎక్కువ మొత్తాలు వస్తాయన్నమాట. సో ప్రధానంగా ఇవి ప్రయోజనాలు. అయితే ఈ ప్రయోజనాలు రాగానే వెంటనే దాని యొక్క ప్రభావం కనిపించదు. ఎందుకంటే ఇది చాలా దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యవహారం. అప్పటికప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రకటించారు ఇవాళ అనగానే రేపటి నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చి పడవేమి. కానీ ఖచ్చితంగా దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి చాలా పోరాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చుకున్నా కూడా వెంటనే దాని యొక్క బెనిఫిట్స్ కనిపించవు ప్రజలకి. అదొకటి ఒక రాజకీయ పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఇస్తారా లేదా, చంద్రబాబు నాయుడు యొక్క డిమాండ్ని బీజేపీ వారు అంగీకరిస్తారా లేదా, ఇక్కడ రెండు మూడు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని అడుగుతున్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆయన కూడా. ఆయన యొక్క మద్దతు కూడా అవసరం బీజేపీ వారికి. కాబట్టి ఒకళ్ళకిచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉండగలరా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇష్యూ ఏమిటంటే, ఏపీ అడుగుతున్నది రైట్ఫుల్. ఎందుకంటే పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు, కమిట్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. వేరేజ్ బీహార్కి అటువంటి కమిట్మెంట్ ఏమీ లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉన్నారు, విభజన కారణంగా ఇస్తా ఉన్నారు. బీహార్లో ఆ పరిస్థితి లేదు. సెంటర్ నుంచి ఎప్పుడూ కూడా మేము ఇస్తామని కానీ ఇచ్చే ఉద్దేశం ఉందని కానీ ఎప్పుడు చెప్పలా. వేరేజ్ ఏపీకి సంబంధించి అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వ్యవహారంలో పూర్తి హక్కు ఉన్నది డిమాండ్ చేయడానికి. అయినా కూడా ఇస్తారా బీజేపీ వాళ్ళు అంటే, ఒకటేంటంటే, నరేంద్ర మోదీ గారు చాలా టఫ్ నట్. గతంలో నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని చెప్పాడు. ఇవ్వను అంటే చంద్రబాబు నాయుడు గారు ఇండియా నుంచి బయటకు కూడా వచ్చారు, అయినా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సిందే, ఇస్తేనే నేను మద్దతు పలుకుతాను అని అంటారా? ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దానికోసం అంత పోరాడితే, అన్నిటినీ సాక్రిఫైస్ చేసి ఇదొక్కటి ఇచ్చినా పర్వాలేదు అని చంద్రబాబు నాయుడు అనగల పరిస్థితుల్లో ఉన్నాడా? ఎందుకంటే 2018లో దానికోసమే ఆయన ఇండియా కోట నుంచి బయటకు వస్తే ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి మద్దతు ప్రజల నుంచి రాలేదు. అప్పటి వరకు గోల చేసినటువంటి కొంతమంది మేధావులు కావచ్చు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరూ కూడా అండగా నిలబడలేదు. అప్పుడు బీజేపీ అటాక్స్ని మరి తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి, ఒంటరిగా తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా 2018లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాడింది టీడీపీ అనేటువంటి గుడ్ విల్ ఎక్కడా కనిపించలేదు. సో ఆ నేపథ్యంలో ఆ జరిగిన చరిత్రను దృష్టిలో పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అన్నిటినీ వదిలేసుకొని నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాత్రమే కావాలి అని గట్టిగా అడగగలడా అనేది ఒక క్వశ్చన్. మిగతా వాటితో పాటు ఒక డిమాండ్గా పెడతాడా, లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి ఇవ్వండి ఇంకేం అవసరం లేదు నాకు అని అంటాడా? అట్లా అనాలి అంటే ఆయనకి ఇటీవలి చరిత్ర ఏం చెప్తోంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చినంత మాత్రాన ప్రజలు దాన్ని అప్రిషియేట్ చేస్తారు అనేటువంటి గ్యారంటీ అయితే కనిపించడం లాయక్కడ. అందులోనూ నేను ఇంతకుముందు చెప్పినట్టు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాగానే దాని యొక్క ప్రభావం ఏమీ కనిపించదు రాష్ట్రంలో. అది చాలా లాంగ్ టర్మ్ గేమ్. ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ని వాటిని ప్రపోజ్ చేయాలి, వాటి కోసం నిధులు తెప్పించుకోవాలి, వాటిని ఖర్చు చేయాలి, వాటిని రియంబర్స్ చేయాలి, ఇదంతా పెద్ద తతంగం. సో ఇవన్నీ కూడా ఆ ఫలితాలు వచ్చేసరికి చాలా కాలం పడుతుంది. ఏ విధంగానైతే కియా పరిశ్రమని ఆయన ఎప్పుడో తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు, అది 2019లో ఆయన అధికారం కోల్పోయే నాటికి ప్రొడక్షన్ ప్రారంభించింది. ఇది కూడా అట్లానే ఉంటుంది. ఈ నేపథ్యంలో దీని మీదనే తన యొక్క ఎగ్సన్నిటిని కూడా ఈ బాస్కెట్లోనే పెడతాడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లో చంద్రబాబు నాయుడు గారు అనేది అనుమానం. దాంతోపాటు బీజేపీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో అంత ఈజీగా మొగ్గుతుంది, తల వంచుతుంది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాబినెట్ బెత్సో మరొకటో ఇవ్వడానికి సిద్ధంగా ఉండొచ్చు. అమరావతి కోసం అదనంగా నిధులు కావాలి అంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేయొచ్చు. పోలవరం నిర్మాణానికి సహకరించండి అంటే ఏదో రకంగా సహకరించవచ్చు. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తే మళ్ళీ పాండోరాస్ బాక్స్ అంటారు, అది ఓపెన్ అవుతుందేమో అనే భయం బీజేపీకి ఉంది. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారేమో, అప్పుడు లేనిపోని సమస్యల్ని
నెత్తి మీద తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుందేమో అనే భయం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీదే నిలబడి అదొక్కటే డిమాండ్ పెట్టి సాధించుకురావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా అనేది ఒక ఇష్యూ. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఇది అడిగినా కూడా బీజేపీ వారు అందుకు సిద్ధపడతారా అనేది మరొక ఇష్యూ. అయితే ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు కేంద్రంలో. ఆ నేపథ్యంలో బీజేపీ ఏమన్నా ఒక స్టెప్ కిందకు దిగుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. వచ్చే ఒకటి రెండు రోజుల్లో అసలు స్పష్టంగా ఏమడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ అనేది బయటకు వస్తుంది. దాన్ని బట్టి ఆ అడిగిన దాంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉంది అనే దాన్ని బట్టి ఆ హోదా వస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్కి అనే విషయం తెలుస్తుంది.